నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ iSmart Nalini. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను మీకు మంచి చక్కటి టేస్టీ రెసిపీ గోంగూర మటన్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నానండి. చాలా 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 బాగుంటుంది ఈ కాంబినేషన్. రేపు సండే కదా, మీరందరూ తప్పకుండా ట్రై చేయాలని నేను మీకోసం ఈరోజు అయితే చేసి చూపిస్తున్నానండి. సో మనము ఎక్కువ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నేనైతే ఫ్రెష్ మీట్ తీసుకున్నానండి ఇక్కడ, ఇది 1/4 కేజీ. ఆ తర్వాత మంచిగా పచ్చగా కనిపిస్తున్న గోంగూరను తీసుకున్నానండి. గోంగూర కొంచెం ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది గరం మసాలాలు. ఈ గరం మసాలాలు ఫస్ట్ వేసుకోవాలండి. వేసుకొని చక్కగా వేపుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మాంసాన్ని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని చక్కగా ఒక 15 మినిట్స్ అయితే దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ తీసుకున్నాను. దీనికి తగినంత ఎసరు పోసుకోవాలండి. వాటర్ క్వాంటిటీ మీకు థిక్గా కావాలనుకుంటే తక్కువ వాటర్ పోసుకోండి, కొంచెం లూజ్గా ఉండాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ కన్సిస్టెంట్లోకి తీసుకున్నానండి వాటర్. ఇది ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అనేది మనకు ఆప్షన్ అండి, ఎందుకంటే మనము గోంగూర ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి కొత్తిమీర వేసుకోవాలా వద్దా అనేది అది మన ఇష్టం అన్నమాట. ఆ తర్వాత దీన్ని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మనము ఒక 10 మినిట్స్ అన్న దీని సిమ్లో బాగా ఉడకనివ్వాలండి. మన గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చక్కగా మళ్ళొకసారి కొద్దిగా కొత్తిమీర వేసుకొని, అంటే గార్నిషింగ్ కోసం అనమాట, లుక్ బాగుండాలి కదా మనం తినేటప్పుడు, అందుకని ఇలా అనమాట. సో మన గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు రేపు ఈ సండే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.